గత ఏడాది అభిమానులను నిరాశకు గురిచేసిన వార్తల్లో నాగచైతన్య సమంతల విడాకుల అంశం ముందు వరుసలో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే టాలీవుడ్లోనే క్యూటెస్ట్ కపుల్గా పేరు తెచ్చుకున్న ఈ జంట ఉన్నట్టుండి విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించడంతో ఒక్కసారిగా అందరూ అవాక్కైపోయారు. ఒకవైపు అభిమానులు, మరోవైపు ప్రేక్షకులు, ఇంకోవైపు ఇండస్ట్రీ వాసులు కూడా వీరిద్దరు విడాకులు తీసుకోవడం ఏంటని మొక్కున వేలేసుకున్నారు. ఎందుకంటే ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకొని ఎంతో అన్యోన్యంగా జీవనాన్ని కొనసాగిస్తున్న ఈ జంట సడన్గా విడాకులు తీసుకోవడం అసలు అందరినీ ఒక్కసారిగా షాక్కి గురి చేసిందనే చెప్పాలి. అయితే ఇప్పటి వరకు విడాకుల గురించి అసలు కారణాలు మాత్రం బయటికి రాలేదు. నాగార్జున, నాగచైతన్య, సమంత ఇలా ఏ ఒక్కరు కూడా వీరి విడాకులకు అసలు కారణాలు చెప్పలేదు. అయితే ఇటీవల బంగారా సినిమా ప్రమోషన్స్లో నాగచైతన్య, నాగార్జున వరుస మీడియా ఇంటర్వ్యూస్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అక్కడ కూడా వీరికి విడాకుల గురించిన కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే ఏదో ఒక సమాధానం చెప్పి మాత్రం దాటేశారు, కానీ అసలు కారణాలు చెప్పలేదు. అయితే ఇదిలా ఉంటే నాగార్జున మాత్రం విడాకుల గురించి సోషల్ మీడియాలో తాను ఎన్నో వార్తలు విన్నానని, ఆ వార్తలు విన్నప్పుడు తనకు చాలా బాధగా అనిపించిందని కూడా చెప్పాడు. అందులో ఓ వార్త మాత్రం తనను ఎంతో కలవరపరిచిందని నాగార్జున అన్నాడు. అదేంటంటే విడాకుల తర్వాత నాగచైతన్యే మొత్తం ప్లాన్ చేసి సంబంధకు విడాకులు ఇచ్చాడని, కొన్ని వార్తలు తనకు వినిపించాయని, ఆ వార్తలు తను ఎంతో బాధ పెట్టాయని, అయితే ప్లాన్ చేసి విడాకులు ఇవ్వడం ఏంటని నాగార్జున మీడియాపై ఫైర్ అయ్యారు. ఇలాంటి చెత్త వార్తలను ప్రచారం చేయడం వల్ల అసలు ఏమొస్తుందని, ఇలాంటి వార్తలు విన్నప్పుడు అప్పుడప్పుడు బాధ కలుగుతుందని, అసలు చైతన్య ప్లాన్ చేసి సంబంధకు విడాకులు ఇవ్వాల్సిన అవసరం ఏముందని నాగార్జున ప్రశ్నించడం జరిగింది. ఈ వార్త మాత్రం నాగార్జునను ఎంతో బాధ పెట్టిందని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగార్జున స్పష్టం చేశారు. దీంతో నాగ్ చేసిన ఈ కామెంట్స్ కాస్త ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.